హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, సండే మేము టైం ఎలా స్పెండ్ చేసాము అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము, మూవీకి వెళ్దామని సడన్గా అనుకున్నాం అన్నమాట. ప్లాన్ ఏం లేకుండా టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదన్నమాట. అక్కడికి వెళ్ళాక చూద్దాం అసలు ఏముంది అని. వెళ్తే అక్కడ ఫ్యామిలీ స్టార్ మూవీకి టికెట్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పారు. సరే ఓకే అని 2:30 షోకి టికెట్స్ ఉంటే తీసుకున్నాము. తీసుకొని ముందు షో ఇంకా అవ్వలేదన్నమాట, అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంతలో మా సిస్టర్ వాళ్ళ బాబు అథర్వని వాడు ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్తున్నాము. మూవీ అయితే స్టార్ట్ అవుతుంది, మాకైతే బాగానే నచ్చింది. అలా మూవీ అయిపోగానే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని అటునుంచి అటే నర్సరీకి వెళ్ళాము. ఇది రవి గార్డెన్స్ అని చాలా పెద్ద నర్సరీ, మేము ఇక్కడికి చాలాసార్లు వచ్చాము. వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, మేమైతే లోపలికి వెళ్తున్నాము. చూడండి మొక్కలన్నీ ఎంత గ్రీన్గా ఉన్నాయో. మేమైతే నర్సరీ అంతా తిరిగి ఏమేం కొత్త మొక్కలు వచ్చాయి ఏంటి అనేది చూస్తున్నాము. క్రోటన్స్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ అయితే కొత్త వెరైటీస్ వచ్చాయంట. మేమైతే నర్సరీ మొత్తం ఒక రౌండ్ వేసాము, కొత్త కొత్త ప్లాంట్స్ ఏమేమి వచ్చాయో చూసాము. చాలా వరకు నర్సరీస్లో పైప్తో వాటర్ చేస్తూ ఉంటారు కదా, బట్ ఇక్కడ స్ప్రింక్లర్స్ యూస్ చేస్తున్నారన్నమాట. సో మొక్కలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. హార్ష్ సన్లైట్ తగలకొని మొక్కలు ఉంటాయి కదా, సెన్సిటివ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్, వాటి కోసం అంత షేడ్ నెట్స్ వేశారు చూడండి. హ్యాంగింగ్ ప్లాంట్స్ చూడండి భలే ఉన్నాయి. మా జోషి అయితే చూసిన ప్రతి ప్లాంట్ తీసుకుందామా మమ్మీ అని అడుగుతుంది. ఈ చెట్టు ఏంటో చూడండి, ఏదో చాలా వెరైటీగా ఉంది. ఈ చెట్టు ఏంటో పేరు మాకు అర్థం కాలేదు, మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ అంతా పేపర్ ఫ్లవర్స్ ఉన్నాయి. మా జోషికి చెట్టు బాగా చాలా నచ్చిందంట. ఇదిగోండి ఇదంతా ఎడీనియం సెక్షన్, చాలా మొక్కలు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల మందారాలు ఉన్నాయో, చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ అంట. కానీ ఇవేవి సేల్కి కాదంట, సేల్కి కాదండి ఇవి అని చెప్పారు అక్కడ వాళ్ళు. బల్క్లో ఆర్డర్స్ ఇచ్చి ఈ నర్సరీ నుంచి చాలామంది తీసుకెళ్తూ ఉంటారు.
సో అయినా సేల్కి కాకపోయినా అసలు చూద్దాము బాగున్నాయి కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. సో ఇవన్నీ రోజెస్ అన్నమాట. దీనిలో ఒక రెడ్ రోజ్ బాగా నచ్చింది కానీ జోషి గొడవ గొడవ చేసింది అది తీసుకోవాలని. కానీ ఆ ప్లాంట్ అంత బాగాలేదు, హెల్దీగా లేదు, సో అందుకే వదిలేసాము. కానీ మొత్తం నర్సరీ అంతా వెతికాము అలాంటిది ఇంకొకటి ఏదైనా దొరుకుతుందేమో తీసుకుందాము అనేసి, కానీ అది ఒక్కటే ఉంది. ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ వీళ్ళ స్పెషాలిటీ. ఇందాక మా జోషికి రెడ్ రోజ్ ఒకటి నచ్చిందని చెప్పాను కదా, ఇప్పుడు తను చూపిస్తుంది చూడండి అదే. ఎంత గొడవ చేసిందో అది తీసుకోవాలి అని, పాపం కానీ అలాంటిది ఇంకొకటి దొరకలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దొరికితే చూసి తీసుకుందాంలేమ్మా అని చెప్పి తీసుకొచ్చాను. ఇంకా ఇటు సైడ్ అంతా ఫ్రూట్ ప్లాంట్స్ స్టార్ట్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్రూట్ ప్లాంట్స్, రైట్ సైడ్ అంతా లోకల్ వెరైటీ సమ్ ఫ్లవర్ ప్లాంట్స్. ఈ ప్లాంట్ అయితే బాగా నచ్చి ఒకటి తీసుకున్నాము. నానమ్మ రోజు మార్నింగ్ ఇలాంటి పూలతోనే పూజ చేసుకుంటుంది, ఆవిడ కోసం తీసుకున్నామన్నమాట. ఇదేదో కొత్త వెరైటీ ప్లాంట్ వచ్చిందని చెప్పి, చాలా బాగుందని చెప్పి చూసి ఎగ్జైట్ అయ్యారు పిల్లలు. ఇవన్నీ మల్లె చెట్లు. ఈ మల్లె చెట్లలో కూడా చిన్నవి పెద్దవి అలా సైజుల ప్రకారం ఉన్నాయన్నమాట. మా పాప ఫోటో దిగుదాం రా మమ్మీ అంటే ఫోటో దిగాము. ఇవన్నీ మామిడి మొక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా రకాలు ఉన్నాయన్నమాట. మొత్తం చూసుకుంటూ నర్సరీ అంతా బాగా తిరిగాము, చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇక్కడ వెళ్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ మొక్కలు కనిపించాయి. చూడు మమ్మీ ఇంకా హైట్గా ఉన్నాయి, పెద్ద పెద్దవి అనుకుంటా అని చెప్పి అంది పాప. సో అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఈ చెట్టు చూడగానే జోషి అయితే, మమ్మీ హైదరాబాద్లో ఉండేటప్పుడు మన ఇంటి ముందు ఉండేది కదా ఇలాంటి చెట్టు అని చెప్పి చెప్పింది, కానీ అది ఇలాంటిది కాదు. మా తరువు చూడండి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో ప్లాంట్ గురించి. నేనే తీసుకొస్తా, నేనే పట్టుకొస్తా అని చెప్పి వాడే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. జోషి చూడండి ఎలా పరిగెడుతుందో. కరేపాకు మొక్క తీసుకుందామని చెప్పి తను వెళ్ళి తీసుకుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.